పుర నగర పాలక సంస్థ ఎన్నికలు ప్రశాంతయుత వాతావరణంలో జరిగేలా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు కృషి చేయాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యా విధానంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నదే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృశ్య ప్రైమరీ సెకండరీ కాంట్రాక్ట్ల ట్రేసింగ్ ను అధికారులు పగడబందిగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ హరినారాయణ్ పూరా నగరపాలక సంస్థ ఎన్నికలు ప్రశాంతయుత వాతావరణంలో జరిగేలా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు శనివారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ పోరుపై కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ ఎన్నికలను పగడబందిగా నిర్వహించాలన్నారు ఎన్నికల నియమావళిని రాజకీయ పార్టీలు బరిలో ఉన్న అభ్యర్థులు ఉల్లంఘించకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు అలాగే మార్చి 10వ తేదీ జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు ప్రచారం సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఎన్నికల సమయంలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు ఎన్నికల విధులు నిర్వహించే ఎన్నికల అధికారులు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు ఏకపక్షంగా ఎక్కడైనా ఎన్నికలు జరిగితే పూర్తి బాధ్యత సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి వహించాల్సి ఉంటుందన్నారు అలాగే ఎన్నికల వేళ మద్యం నగదు పంపకాలు జరగకుండా సరిహద్దుల్లో పోలీసులు జల్లెడ పట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎలక్షన్ కమిషన్ కార్యదర్శి కన్నబాబు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నాయక్ అదనపు డీజీపీ సంజయ్ అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా జిల్లా కలెక్టర్ హరినారాయణ్ జిల్లా ఎన్నికల పరిశీలకులు నవీన్ కుమార్ చిత్తూరు తిరుపతి ఎస్పీలు సెందిల్ కుమార్ వెంకటప్పల నాయుడు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీశలతో పాటు మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు రాష్ట్రంలో ఉత్తమ విద్యా ప్రమాణాల పెంపు విద్యా విధానంలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలపాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపుదిద్దుకున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు శనివారం ఉన్నత విద్యా మండలి మొదటి సమావేశం ఏర్పేడు వద్ద ఐఐటి ఆదిత్యంతో విద్యా మండలి అధ్యక్షులు హేమచంద్రారెడ్డి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రలతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలోని అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యాలయాలు విశ్వవిద్యాలయాల వీసీలతో ప్రొఫెసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మీడియా ప్రతినిధులకు వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణాళిక బోర్డు ఏర్పాటుతో విద్యా విధానంలో సమూల సంస్కరణలు చేపట్టడానికి దేశంలోనే రాష్ట్ర విద్యా విధానం ఉన్నత స్థాయిలో నిలపాలన్న కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు విద్యా మండలి ఏర్పాటుతో కేంద్ర విశ్వవిద్యాలయాలు విద్యాలయాలు రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో అనుసంధానం చేసి సమన్వయంతో చర్చలు జరిపి రీసెర్చ్ ఫ్యాకల్టీ సాంకేతిక అనుసంధానం అవసరాలు వంటివి గుర్తించి రాష్ట్ర విద్యాశాఖలో సమూల మార్పులు చేయనున్నామని అన్నారు అందులో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పలు కేంద్ర రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో చర్చలు జరిపి నాలెడ్జ్ ఎక్స్చేంజ్ సాంకేతిక అనుసంధానం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అవసరాలు గుర్తించడం జరుగుతుందని అన్నారు
ఇప్పటికి విద్యాశాఖలో సంక్షేమ పథకాలు అమ్మఒడి నాడు నేడు వసతి కల్పన వైఎస్ఆర్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు విద్యా దీవెన వసతి దీవెన వంటివి అమలు చేస్తున్నారని అన్నారు। ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ప్రొఫెసర్ హేమచంద్ర రెడ్డి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు। ఎక్స్చేంజ్ ఆఫ్ రిసోర్సెస్ కానివండి లేకపోతే టెక్నాలజీ కానివండి లేకపోతే ఫ్యాకల్టీ కానివండి లేకపోతే ఐడియాస్ కానివండి ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ అంటే కేంద్ర ప్రభుత్వం మరి అనుమతులతో నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులతో నడుస్తున్న ఇన్స్టిట్యూట్స్ మధ్యన ఈక సమయం ఏదైతే ఉందో అది లేని విషయాన్ని గుర్తించడం జరిగింది। కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ అంశం మీద పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట లేదు ఈ రెండింటిని మరి దగ్గరికి తీసుకొచ్చి మరి ఒక ప్లానింగ్ బోర్డుకిన ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి మేలు కలుగుతుంది రాష్ట్ర విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది। రీసెర్చ్ యాక్టివిటీస్ కానివ్వండి ఫ్యాకల్టీ కానివ్వండి టీచర్ ట్రైనింగ్ కానివ్వండి వీటి మీద మనం ఈ యొక్క కేంద్ర సంస్థల నుంచి అనేక సూచనలు సలహాలు మరి అట్లాగే వారి యొక్క అమూల్యమైన ఎక్స్పీరియన్స్ గైడెన్స్ అట్లాగే మన దగ్గర నుంచి మరి ఏదైనా మరి నాలెడ్జ్ షేరింగ్ ఉంటే ఇది టూ వే షేరింగ్ ఉపయోగపడుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ఆదేశాల మేరకు ఈ యొక్క జియో నంబర్ 11 అని ఒకటి ఇష్యూ చేస్తూ దీనికి కొంత బడ్జెట్ కూడా కేటాయిస్తూ ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డును ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మరి ఈ యొక్క ఉన్నత ప్రమాణాలు తీసుకురావాలి మరి ముఖ్యంగా ఈ యొక్క యూనివర్సిటీని నిజంగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దాలి। అక్కడ ఉన్నటువంటి మరి ఉపాధ్యాయుల కొరత కానివ్వండి ఆ ఉపాధ్యాయుల్లో మరి కావాల్సినటువంటి ఆ యొక్క ఎంతూజియజం కానివ్వండి మోటివేషన్ కానివ్వండి మరి ప్రొఫెషనలిజం కానివ్వండి మరి పెంపొందించాలి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకోవాలనే దాని మీద ఈరోజు జరగబోయే ఈ యొక్క ప్లానింగ్ బోర్డులోని అందరు వైస్ ఛాన్సలర్స్ నుంచి వచ్చే సూచనలు సలహాలు చాలా వరకు మరి రాబోయే రోజుల్లో తీసుకుపోయే నిర్ణయాల్ని ప్రభావితం చేస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పి కూడా నేను భావిస్తూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మొదటి మరి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు అన్ని యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్స్ వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు। జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్య ప్రైమరీ సెకండరీ కాంటాక్టర్ ట్రేసింగ్ ను అధికారులు పగడబందిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ తెలిపారు। ఈ సందర్భంగా మండల వైద్యాధికారులు ఎంపీడీఓలు తహసీల్దార్లు పంచాయతీ రాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో బాగా పని చేసినందునే కరోనా కేసులు తగుముఖం పట్టాయని అయితే మన జిల్లాలో గత 15 రోజులుగా రెండు అంకెలకు తగ్గడం లేదని ప్రైమరీ సెకండరీ కాంట్రాక్టర్ల ట్రేసింగ్ విషయంలో అలసత్వం వహిస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు। ప్రతి ఒక్క పాజిటివ్ కేసుకు 7 ప్రైమరీ కాంట్రాక్టర్లు 14 సెకండరీ కాంట్రాక్టర్లను గుర్తించాలని అలా గుర్తించిన వారిలో అనుమానాస్పదంగా ఉన్న వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని మిగతా వారికి వైద్య నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలన్నారు। అంతవరకు వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉండే విధంగా చూడాలన్నారు। రోజుకు ప్రస్తుతం 4000 పరీక్షలు జిల్లాలో నిర్వహిస్తున్నారని ఇక మీదట ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి 50 పరీక్షలు నిర్వహించడంతో పాటు జిల్లా స్థాయిలో 7000కు పెంచాలని స్విమ్స్ రూయ ఆసుపత్రిలోని ప్రయోగశాలలో పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలన్నారు। సెక్రటరీ హెల్త్ గారు కూడా ఫోన్ చేశారు। ఆయన చెప్పిన ఏకైక విషయం ఏంటంటే ప్లీజ్ ఇంక్రీజ్ యువర్ టెస్టింగ్ అనేది చెప్పడం జరిగింది। సో ఈ టెస్టింగ్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇమీడియట్ గా ఉంది। ఎవరైతే పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ ఒక ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ కంటైన్మెంట్ ఏరియాలో ఉన్న అందరినీ కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది।
अदे विधंगा मनकु कोन्नी ఐడెంటిఫైడ్ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయి. ఉదాహరణకు హాస్టల్స్, పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఇట్లా చాలా చోట్ల ఉన్నాయి. సో యు ఆర్ కాలింగ్ ఇట్ సెంటినల్ సర్వేలెన్స్ ఆర్ వాట్ ఎవర్ ద వర్డ్ యు యూస్. ఉదాహరణకు సో దట్ ఇస్ ఫర్ ద ప్రైమరీ కాంటాక్ట్. ప్రైమరీ కాంటాక్ట్ వాస్ పాజిటివ్ అండ్ సింప్టమాటిక్ ఫర్ 1 వీక్ ఎర్లియర్ అండ్ హి హస్ ట్రాన్స్మిటెడ్ బిఫోర్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. Performing to isolation. Adani Mura, MPDOs, Tahsildars, and in Upper India, Municipal Commissioner. పేరుకే నగర పాలక సంస్థ అయితే కాలనీలో పారిశుద్ధ్యం అద్వానంగా తయారైన పట్టించుకునే వారే కరువయ్యారు. అధికారులకు మొరపెట్టుకున్న తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలోని 8వ డివిజన్ వెంగళరావు కాలనీలో పారిశుద్ధ్యం అద్వానంగా తయారవడంతో పాటు మురుగునీరు వీధులలో ప్రవహిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఈ సందర్భంగా వెంగళరావు కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ మురుగునీటి కాలువలు చిన్నవిగా ఉండడం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగునీరు మొత్తం కాలనీలో వీధులలో ప్రవహిస్తోందని, గత కొన్ని సంవత్సరాలుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు, గుడికి వచ్చే భక్తులు, కాలనీ వాసులు మురికి నీటిలో నడిచే వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీనిపై అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా తమ కాలనీలోని సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత నగర పాలక అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి మురుగునీటి కాలువ ప్రవహించకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అంటే వెంగళరావు కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. ఈ సమస్య ఇప్పటిది కాదు, గత 2-3 ఏళ్ళుగా ఉంది. కానీ మేము ఇవ్వని అర్జీ లేదు, చూడని అధికారి లేదు. వచ్చి ప్రస్తుతానికి తాత్కాలికంగా చేసిపోతున్నారే కానీ మాకు దాన్ని పరిష్కారం పర్మనెంట్గా చేయడం లేదు. ఇక్కడ స్కూల్ ఉంది, దగ్గర దగ్గర 200 మంది స్కూల్ పిల్లలు ఉన్నారు. గుడి ఉంది, శుక్రవారం అయితే గుడి పూజలు చేసుకోవడానికి కూడా రావడానికి కూడా కుదరడం లేదు ఆడవాళ్ళు. మీరు దయవుంచి దీనికి శాశ్వత పరిష్కారం ఏదైనా చూపించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. వానాకాలంలోనే అనుకుంటే మామూలు వేరే టైంలో కూడా ఇదే మరి పరిస్థితిగా ఉంది. వానాకాలంలో అయితే ఇళ్లలోకే ప్రవేశిస్తూ ఉంది నీరు. ఓటు ఎలక్షన్ ఆ రోజు మాత్రం వస్తారు, ఓట్లు అడుగుతారు, నీళ్ళు వచ్చేటప్పుడు గమ్మున వెళ్ళిపోతారు. మళ్ళీ మామూలు మాకు మేము ఇక గబ్బ అంతా కడుక్కోవాలా, ఈ గబ్బు ఓట్లేసేదే మేము అసలు ఇది రెడీ చేస్తే అప్పుడు వచ్చి ఓట్లు అడగండి, ఓట్లు వేస్తాం మాకు మంచి చేసిండ్రు అనేసి. వెంకటేష్, వెంగళరావు గారి గ్రామస్తుడు నేను. ఇన్ని ఏండ్లుగా లేనిది మాకు ఎవరో ఒక అతను మా పైన ఖర్చు కట్టినాడు, ఏం చేసినాడు, ఆ కాలువలో దెంకొని వచ్చి మా వెంగళరకాలను పైన వదిలినాడు. సత్యనాపురం నుండి వస్తుంది నీళ్ళు, పియ్యి పేడ అన్నీ వస్తుంది. సిగ్గు వదిలి చెప్పుకోవాలరా అంటే లేడీ సుందర్ చెప్పకూడదు. వాళ్ళు పెట్టిన గుడ్లు కూడా మా ఇంటిపైకి వస్తున్నాయి. వాళ్ళు తాగిన మందు బాటిల్లో కూడా మా కాలంలో కొట్టుకొని వచ్చి మా ఇంట్లో పైకి వస్తూ ఉంది. స్కూల్ పిల్లలు నడిచే గవర్నమెంట్ స్కూల్ ఉంది ఇక్కడ, చిన్న చిన్న బిడ్డలు చదివేది. అయినా పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి చూసుకొని పోయినారు, ఏమీ చేయలేదు. మాతమ్మ గుడి ఉంది, మాతమ్మ గుడి ఉంది, పూజలు చేస్తాయి. ఏమి పూజలు చేసేది లే, ఏమీ లే. ఆయన పూజారి అయితే మీరు ఊరు వెళ్ళారా, మీరు మొగోళ్ళారా, మీరు మమ్మల్ని తిప్తారాడు పూజారి. అది రెడీ చెప్తాను లేదు. దయచేసి అధికారులు, పెద్ద పెద్ద ఆఫీసర్లంతా వచ్చి చూసిపోయినారు, పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి చూసిపోయినారు. నా ఈ వయసుకి, నా 53 నా వయసు, ఇప్పటికీ చాలామంది పెద్ద పెద్దలంతా చూసిపోయినారు. ఏమి శూన్యం ఫలితం అంటే పార్టీల గురించి నేను మాట్లాడలేదు. స్వయంభూ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు 7 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ప్రవాస భక్తుడైన ఓ అజ్ఞాత భక్తుడు 7 కోట్ల రూపాయల చెక్కును ఆలయ ఓ వెంకటేశుకి అందజేశారు. కాణిపాకం ఆలయ చరిత్రలోనే 7 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా అజ్ఞాత ప్రవాస భారతీయ భక్తుడికి ఆలయ ఈవో వెంకటేశు కృతజ్ఞతలు తెలిపారు. విరాళం నిధులను ఆలయ అభివృద్ధి కోసం వినియోగిస్తామని ఈవో తెలిపారు. ఒక అజ్ఞాత భక్తుడు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ ముందుకొచ్చారు. మొత్తం ఆలయం నిర్మాణానికి 8.75 కోట్ల ఎస్టిమేట్స్ వేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం నుండి స్థానిక ఉభయదారులు,
అదే విధంగా ప్రజా ప్రతినిధుల నుండి కూడాను ఆమోదం లభించింది. ఈ ఆలయానికి ఈరోజు దాత వచ్చి పూజల్లో పాల్గొని 7 కోట్ల రూపాయలు మొదటి విడతగా ఈరోజు చెక్ రూపంలో దానం చేయడం జరిగింది. దీన్ని తర్వాత మనం వెంటనే టెండర్లు పిలిచి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇది ఆలయ చరిత్రలోనే, కాణిపాకం ఆలయ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో విరాళం రావడం ఇదే మొదటిసారి. ఇంకనూ దాతలు ముందుకొచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. వ్యాన్ డ్రైవర్ తనను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని హారిక అనే మహిళ వాపోయింది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బాధితురాలు హారిక మీడియాతో మాట్లాడుతూ సదూ మండలం కొర్లకుంట వారిపల్లికి చెందిన తనను దొడ్డివారిపల్లికి చెందిన వినాయక పబ్లిక్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ బాద్సా కొన్ని సంవత్సరాలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలిపింది. దీనిపై పోలీస్ స్టేషన్ లో నిర్భయ కేసు కూడా పెట్టామన్నారు. అయినా ఆకతాయి తమ అంతు చూస్తామని బెదిరిస్తూ ఉన్నాడని, తనకు తన కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని హారిక పాదయపడింది. ఈ విషయంపై మా తల్లిదండ్రులకి నేను చెప్పగా అతనిపై చర్యలు తీసుకున్నారు. అతను వినకపోగా పోలీసులకు కూడా కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు అతనికి చెప్పారు. కానీ అతను వినిపించుకోకుండా ఇదే విధంగా నన్ను వేధిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా నన్ను టార్చర్ చేస్తున్నాడు. నేను చచ్చిపోతాను లేదంటే నిన్ను చంపేస్తాను అని. గురువారం బాదుషా మా కుటుంబాన్ని రోడ్డుకి ఈదుస్తానని చెప్పాడు. దీని ద్వారా మహిళా సంఘం వాళ్ళు మాకు సహాయం చేయాలని, న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చాం అతనిపైన. నిర్భయ చట్టం అనే కేసు ఇచ్చాం. తీసుకున్న ప్రిన్సిపల్ సార్ కూడా చెప్పాము. అతన్ని నిలిపేశారు సార్. అయినా మళ్ళీ ఫోన్ చేస్తా ఇట్లా విసిగిస్తా ఉన్నాను. ఇప్పుడు కాలేజ్ నేను డిగ్రీ, ఇంటర్లో కూడా వేధిస్తున్నాను. మాకు రక్షణ కల్పించాలి. బాదుషా అనే వ్యక్తికి వివాహమే, ఒక కూతురు కూడా ఉంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని సంతపేట నగరపాలక ఉన్నత పాఠశాలలో శనివారం సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ సర్ సివి రామన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ అనుబంధ ఆలయమైన వరదరాజుల స్వామి ఆలయంలో పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పౌర్ణమి వేడుకలలో భాగంగా సత్యనారాయణ వ్రత పూజలను ఆలయంలో చేపట్టారు. ఈ సందర్భంగా పూజల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ముందుగా స్వామివారిని సర్వసుందరంగా అలంకరించి ఆలయ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతకల్ప పూజలను వేద పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ వ్రత పూజల్లో భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ చండీ హోమం సాగింది. 90 జంటలు చండీ హోమంలో పాల్గొన్నారని ఆలయ చైర్మన్ సుధాకర్ తెలిపారు.
చండీ హోమం సందర్భంగా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో మాంగ పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం అమ్మవారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఋత్వికుల వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయ బద్ధంగా చండీ హోమాన్ని జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. చండీ హోమంలో పాల్గొంటే సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ అమ్మవారి చండీ హోమంలో భక్తులను అనుమతించామని ఆలయ చైర్మన్ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి మునికృష్ణయ్య, అర్చకులు, ఇతర అధికారులు, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలంగా తిరుపతి ప్రజలకి అందనటువంటి ఈ అమ్మవారి పూర్వపు దర్శన భాగ్యం కానీ పొంగళ్ళు పెట్టుకోవటం కానీ దీపావళి నిమ్మక రావుకాల దీపావళి పెట్టుకున్నట్టుకు సంవత్సర కాలంగా తిరుపతి ప్రజలందరూ వేచి ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి తగ్గినందువల్ల తిరుపతి ప్రజల సౌకర్యార్థం పూర్వపు స్థితికి మళ్ళీ భక్తులందరూ టెంపుల్ ప్రొమిసెస్ పరిసర ప్రాంతాల్లోనే రావుకాల దీపాలు పెట్టుకునేందుకు పొంగళ్ళు ఇక్కడే తయారు చేసుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు ఈ 1వ తేదీ నుంచి తిరుపతి ప్రజలందరికీ సౌకర్యం కల్పిస్తున్నాము. కావున అమ్మవారి భక్తులందరూ వచ్చి ఆ సేవలను ఉపయోగించుకొని అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్ పిఎస్ఎల్విసి 51 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 28వ తేదీ షార్ నుంచి ఉదయం 10:24 నింగిలోకి పిఎస్ఎల్విసి 51 దూసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం 9:24 కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందన్నారు. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో తొలి ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రంగం సిద్ధం చేసిందని మీడియాకు వివరించారు ఇస్రో చైర్మన్ శివన్. టుమారో 10:24 వి ఆర్ గోయింగ్ టు హావ్ ద వన్ ఇంపార్టెంట్ మిషన్ పిఎస్ఎల్వి C-51 మిషన్. ఇట్ ఇస్ గోయింగ్ టు లాంచ్ that the Amazonia satellite, also 18 small satellite. This is the first launch of this year, also the first commercial launch of NSIL. And here is a very important thing is there is some 4 satellites, the student satellite is going as per that space reform announced by our Honorable Prime Minister. So that way this particular mission is a very, very important mission for the nation. ప్రత్యేక హోదాపై వైసీపీ స్టాండ్ మారదన్నారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్. ఈ రోజు ఉదయం ఆయన శ్రీవారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆశలు సజీవంగా ఉన్నాయంటే అందుకు కారణం సీఎం జగన్ అని తెలిపారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా హోదా సాధిస్తామన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని టీటీడీ పాలక మండలి తీర్మానం చేయబోతోందని, ఇదే అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుబి మోగించిందని, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే తరహాలో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని తెలియజేశారు. దేశానికే మనకి ఏ రకంగా అయితే గోవులు మనకి హిందూ సాంప్రదాయాన్ని ఇంకా పెంపొందించే విధంగా
ఈరోజు తీర్మానం కూడా గోవుల్ని ఒక దేశ యానిమల్ కిందన నేషనల్ యానిమల్ కిందన ప్రకటించాలి అని ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డ్ మీటింగ్లో తీర్మానం కూడా చేయబోతున్నారని తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జరగడం వలన మన రేపన్న రోజున పార్లమెంట్లో కూడా ఈ యొక్క ప్రస్తావనని ఖచ్చితంగా జీరో ఓవర్లో తీసుకుని రావడం జరుగుతుంది. అదేవిధంగా మా పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ప్రతిపాదన పార్లమెంట్లో కూడా పెట్టించడం కూడా జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మనకి గోవు ఏ రకంగా ఎంత పుణ్య మనకి సాంప్రదాయంగా ఏ రకంగా అయితే ఉందో అన్ని రకాలుగా కూడా దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా ముందుకు వెళ్ళబోతున్నాము. గోవుల యొక్క పరిరక్షణ కూడా ప్రతి ఒక్క మానవాళికి కూడా చాలా చాలా ముఖ్యమని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో దేశ ప్రజలకి ప్రపంచం మొత్తం మీద ఉన్న మానవాళి అందరికీ కూడా మంచి జరగాలి. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా తరిమిపోయే విధంగా దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మనం చూసాము మన రాష్ట్రంలో కూడా ఏ రకంగా పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ కూడా ఏ రకంగా విజయ దుందుబి మోగించాము, అదే రకంగా రేపు రాబోయే మున్సిపాలిటీ ఎంపీటీసీ జడ్పీటీసీ కూడా అదే రకంగా అదే తీరులో ఉంటుంది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంక్షేమానికి పట్టం కట్టారని క్లియర్ కట్గా అర్థమవుతుంది. అన్ని రకాలుగా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి. రాష్ట్రం తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సినీ నిర్మాత అంబికా కృష్ణ, ఉప్పెన చిత్ర యూనిట్, టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు భానుప్రకాశ్ రెడ్డిలు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సార్ మాస్క్ దియండి సార్, కొంచెం మాస్క్ దియండి సార్. మేడం మేడం సార్ కలిసి వచ్చింది సార్ అందరూ. భయ్యా ఇక్కడే కోట్లాది మంది హిందువుల ఆశాభావం, కోట్లాది మంది హిందువుల కోరిక శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి అయోధ్యలో రామాలయం నిర్మాణం జరగాలని చెప్పి కోరుకున్నారు. ఈ మధ్యనే అత్యున్నత న్యాయస్థానం రామమందిర నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. శ్రీరామ తీర్థ ట్రస్ట్ పేరుతో అయోధ్య రామమందిర నిర్మాణానికి అక్కడ పనులు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆలయ నిర్మాణంలో తమ భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రామాలయ నిర్మాణం కోసం 10 రూపాయల నుంచి 100 రూపాయల వేరు, కొన్ని కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాలు కూడా ఈరోజు జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో శ్రీరామ ఆలయ నిర్మాణం కోసం, అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కోసం టీటీడీ కూడా ఈరోజు ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి ఒక ప్రత్యేక నిధిని తిరుమల తిరుపతి దేవస్థానాల ద్వారా రామమందిర నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ విధంగా ఒక చర్చ జరగాలి. టీటీడీ గౌరవ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, గౌరవ సభ్యులు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అందరూ కలిసి ఈ రామమందిర నిర్మాణం కోసం ఈరోజు ఒక అరైజింగ్ సబ్జెక్ట్ కింద దీన్ని తీసుకొని దాదాపు భక్తులందరూ కోరుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.